గుజరాత్ టెక్స్టైల్ పరిశ్రమను ప్రోత్సహించడానికి ఆస్ట్రేలియా నుండి 2.50 లక్షల కాటన్ బెల్స్ దిగుమతి. భారతదేశ పత్తి మార్కెట్లో స్థానికులు పత్తి తీసుకురావడంతో తగ్గుముఖం పడుతుంది. భారత స్పిన్నర్లు ఆస్ట్రేలియా నుండి 2.50 లక్షల డ్యూటీ ఫ్రీ బెల్స్కు ఆర్డర్లు చేశాయి. ఈ సరుకు 3 నెలల్లో భారత్కు చేరుకుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి దిగుమతులపై సుంకాలను సగానికి తగ్గించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంతో ఆస్ట్రేలియాతో పాటు ఆఫ్రికా నుంచి పత్తి కొనుగోలు చేశాయి. భారతదేశంలో పత్తి పంట 340 లక్షల బేళ్లకు పైగా ఉంటుందని అంచనా వేయబడింది అని స్పిన్నర్స్ అసోసియేషన్ గుజరాత్ ఎస్ఏజి వైస్ ప్రెసిడెంట్ జేఎస్ పటేల్ అన్నారు. చాలామంది రైతులు అధిక ధరల కోసం తమ పూర్తి పంటను విక్రయించకపోవడంతో ఈ సమస్యలు రాక మందగించింది. అంతర్జాతీయ పత్తి ధరల కంటే భారత్లో పత్తి ధరలు ఎక్కువ ఉన్నాయని ఆయన అన్నారు. గత సంవత్సరం ఆస్ట్రేలియా నుండి మా పత్తి దిగుమతులు గణనీయంగా పెరిగాయి మరియు ఈ సంవత్సరం కూడా వచ్చే 3 నెలల్లో సుమారు 2.50 లక్షల సుంకం లేని బేల్స్ దిగుమతులు మేము ఆశిస్తున్నాము అని దిగుమతిదారులు ఆర్డర్ చేశారు మరియు త్వరలో సరుకులు ప్రారంభమవుతాయని అనిల్ పటేల్ జోడించారు. ఆస్ట్రేలియన్ పత్తి తక్కువ తేమను కలిగి ఉంటుంది. ఇది స్పిన్నర్లు ఆస్ట్రేలియన్ కాటన్ నూలు కోసం అధిక సక్షధరాన్ని సాధించడానికి అనుమతిస్తుంది. ఆస్ట్రేలియన్ కాటన్ నూలు కాలుష్యం లేని కారణంగా స్పిన్నర్లు కూడా ప్రీమియం చెల్లిస్తారు. పరిశ్రమల అంతర్గత సమాచారం ప్రకారం గుజరాత్లోని స్పిన్నింగ్ మిల్లులు ఆస్ట్రేలియా పత్తిలో ఎక్కువ శాతం పొందుతున్నాయి. 2022లో ఆస్ట్రేలియా నుండి భారతదేశం యొక్క పత్తి దిగుమతి USD పోల్చుకుంటే 283 మిలియన్లకు చేరుకుంటాయని, ఇది మునుపటి సంవత్సరం మొత్తం కంటే 4 రెట్లు ఎక్కువ. గత సంవత్సరం భారత టెక్స్టైల్ రంగం దాదాపు 4.75 లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకుంది. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 2.50 రెట్లు ఎక్కువ. పవర్ఫుల్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్తో మాజీ చైర్మన్ భారత్ చేర్ ప్రకారం ఆఫ్రికన్ దేశాల నుండి కూడా పత్తిని దిగుమతి చేసుకోవడానికి వస్త్ర పరిశ్రమలు పరిశీలించింది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అంటే వివిధ ఆఫ్రికా దేశాల నుంచి పత్తిని 5.50% దిగుమతి ఛార్జీతో దిగుమతి చేసుకోవచ్చు. భారతీయ పత్తి ధరలు స్థిరంగా ఉన్నాయి మరియు వ్యాపారులు ఆఫ్రికా నుండి పత్తిని దిగుమతి చేసుకోవడానికి పరిశీలిస్తున్నారు. భారతదేశంలో పత్తి ధరలు గత సంవత్సరం 1 క్వింటాల్ చూసుకుంటే 3,560 కిలోలు చరిత్రంగా, అంటే 1.10 లక్షలకు చేరుకున్నాయి మరియు నేడు 61.500గా ఉన్నాయి. అంటే ఒక బేళ్ళకు వచ్చేసి పోయిన సంవత్సరం అయితే 1,10,000కు ఉండగా ఈ సంవత్సరం మాత్రం 61,500 రూపాయలు అయితే పలికాయి. సో దీనివల్ల అయితే మనకు పత్తి ధరలు అనేది తగ్గడం జరిగింది.